శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు కూడా పంచాంగము కూడా చెప్పుకుంటున్నాం, అలాగే ద్వాదశ జ్యోతిష ఫలితాలు అంటే రోజువారి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం 11/5/2024 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము చతుర్థి రాత్రి 2:06 వరకు తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. మృగశిరా నక్షత్రం ఉదయం 10:18 వరకు ఉండి తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 12:24 నుంచి 2:01 వరకు. వర్జము సాయంకాలం 6:46 నుంచి 8:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:31 వరకు వ్యాప్తిగా ఉంటున్నది. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:37 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. రాశుల వారి ఫలితాలు తెలుసుకునే విషయంలో మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? చాలా బాగుంది. ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాదుల లాభం, లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. విద్యార్థులు విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు చేయవచ్చు. ఎందుకంటే మనకి నాకు తెలిసినంతవరకు 15 నుంచి ఆగస్టు వరకు ఈ వీసా ప్రాసెస్, ఈ యుఎస్ కాన్సులేట్ వాళ్ళు మనకి ఈ వీసా ప్రాసెసింగ్ ఏర్పాటు చేశారు. అంటే విద్యార్థి వీసాల కొరకు స్లాట్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే అంటే సిద్ధం చేసుకోండి. కాబట్టి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి పంట లాభము, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, ఇనుమ పదార్థాలకి లాభాలు, రైతన్నలకి శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి ఆనంద యోగం, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, సినిమా రంగ వ్యాపారస్తులకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బడసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోను, ఇలా అన్ని రకాల ప్రయోజనాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగం, సమస్తమైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఈరోజు మీకు అనుకూలవంతాన్ని శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కూడా ఆనందకరమైన జీవనం, సంతోష వార్తలు వినడం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్య జీవనము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు. ఆర్థిక విషయాలు వెసులుబాటు, సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యము, వస్తులాభము, వాహన యోగము, విదేశీయానము, విద్యాభివృద్ధి, కళాకారులకు క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి శుభయోగాలు. అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈ ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం బలంగా కనబడుతోంది, ఇంట్లో ఏదైనా శుభకార్య సంబంధ చర్చలు కూడా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతు ఎక్కువ కనబడుతోంది. ఊహించని ధన నష్టం. అసలు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర రాజకీయ వ్యక్తుల మాటలు నమ్మి మీరు అధికంగా డబ్బు కనుక వెంట పెట్టుకుని వెళ్తే మాత్రం డబ్బుని సీల్ చేస్తారు, మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్లో అప్పజెప్పే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, అనవసరమైనటువంటి ఇబ్బందులు, అలాగే లంచాలు పుచ్చుకునే అవకాశం, దానివల్ల ప్రమాదం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షల్లో అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం, కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రాయించే ప్రయత్నం చేయకండి. సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఐఎల్ఎస్, జిఆర్ఈ, టూఫీ లాంటి పరీక్షలు, ఇతరత్రా పరీక్షలు కానీ సమయానుకూలంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై మీరు చేసేటువంటి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, దానివల్ల అనవసరమైన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త, వ్యాపారపరంగా కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, అగ్రిమెంట్స్ జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ప్రయాణాలు, ఆర్థిక నష్టాన్ని, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకు ఇబ్బంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మరి తప్పకుండా ఈ రాశి వారి రోజున భగవద్గీత పారాయణం, 9 నుంచి 14 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి లాభము, ఆనందయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువులు కానీ, ఉద్యోగం కానీ, గౌరవం కానీ తిరిగి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, మీడియేటర్లకి మంచి లాభాలు ఉన్నాయి, సోషల్ మీడియా, శారీరక జర్నలిస్టుల వారికి అనుకూలత, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, అటు వ్యాపార పరంగా కానీ, అటు వృత్తిపరంగా కానీ అభివృద్ధి పొందిన అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితికి లాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళే నేర్చుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం కనపడుతోంది. ఈరోజు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలత, ఈరోజు మీకు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియమకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కుటుంబ సఖ్యత బాగా ఉండడం, ఆస్తి పంపకాల మంచి అనుకూలత, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం, సోదరుల మైత్రి, సోదరుల సహకారం వల్ల విదేశీయాను, మిత్రుల సహకారం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి,
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్లవారికి అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి. అలాగే విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఇచ్చిన వస్తువు సువర్ణ ఆభరణం కానీ, వాహనం కానీ చాలా అనుకూలంగా మీకు తిరిగి వచ్చే అవకాశాలు. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. సమస్త రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు. అనేక రకాల వ్యాపార, విద్యా ఉద్యోగంలో లాభకరంగా చెప్పబడుతోంది. వీరికి 9-4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మంచి ఆలోచన, మంచి వ్యక్తులతో పరిచయము, అనుకూలవంతన ధనయోగము, రుణ విమోచనము, వస్తులాభము, వాహనయోగము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియులు ఒకటవడం, కుటుంబంలో ఆర్థిక విషయాలు వెసులుబాటు, ముఖ్యంగా ఆస్తి పంపక లాభము, సోదరుల మధ్య చాలా సుహృద్భావ వాతావరణం, రాజకీయ నాయకులు కూడా మంచి అనుకూలవంత శుభస్థితి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదుల లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తరమైన వ్యాపారంలో లాభం, అనేక రకాల శుభయోగం, యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సందడి వాతావరణం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, మాట తీరు, వ్యవహార శైలిలో అనుకూలత, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఈరోజు ఊహించని శుభయోగాలు పొందుకునే అదృష్ట యోగం, ముఖ్యంగా సంతాన యోగం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, అతి సర్వత్రా వర్జే, చాలా స్పీడ్గా ఎదగాలన్న తపన, నోటి దురుసు, ఆవేశము, అనాలోచిత నిర్ణయాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడము, ఇలా అన్ని రకాల నష్టాలు పొందుకుంటారు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగుండులుగా పట్టుబడడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త, రేపే వచ్చే 2 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నోరుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎటువంటి రాజకీయ నాయకుడైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం, ఓటీపీల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ సైనికులు, వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు ఈ ఓటీపీల ద్వారా ఇచ్చి మోసపోతున్నారు. అలాగే విద్యార్థులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇంత చదువుకున్నటువంటి మూర్ఖులు, ఈ యొక్క ఏమీ చదవనటువంటి కొంతమంది నిశానిగాళ్ళ దగ్గర నుంచి మేము మోసపోతున్నాం. ఈ ఇంటర్నెట్ వినియోగించే వాళ్ళు నిశానిగాళ్ళే, వాళ్ళకి ఎటువంటి చదువులు రావు. కేవలం మీ డబ్బును ఎలా నొక్కేయచ్చు అంటే ఒక భాష మాట్లాడగానే మాట్లాడట్లేదు, అది మాత్రమే చూస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళ చేతుల్లో తెలివైనటువంటి మూర్ఖులు మోసపోతారు. మరి మిమ్మల్ని ఏమనాలి, అర్థం కావాలి. ఏదేమైనా సరే ఈరోజు అటువంటి దౌర్భాగ్యపు స్థితి ఉంది కాబట్టి ఓటీపీలు ఎవరికి చెప్పకండి, అనవసరమైనటువంటి కాల్స్ని మీరు రిసీవ్ చేసుకోకండి, అనుమానం వచ్చినటువంటి కాల్ని వెంటనే బ్లాక్ చేసి ఎక్కువగా వాళ్ళతో సంభాషణ చేయకండి మంచిది. మేము ఆ బ్యాంకు వాళ్ళం, ఏ బ్యాంకు వాళ్ళం, బోర్డు వస్తాయి మీకు వదిలేయండి, నేరుగా బ్యాంకుకు వెళ్ళండి, మీ సమస్యను మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇబ్బందులు డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి నష్టం, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, లాటరీ లెవెల్ జూదం వల్ల మోసపోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీయానం ఈరోజు మంచిది కాదు, అయ్యో ఆల్రెడీ మేము
టికెట్ బుక్ చేశామండి, మేము వెళ్ళిపోవాలి తప్పదు. జన్మజాతకం చూయించుకోండి, జన్మజాతక పరిహారాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు తప్పకుండా పారాయణ చేస్తే మీ యొక్క ప్రయాణ సాఫల్యత పొందుకోవచ్చును, అది గుర్తుపెట్టుకోండి. ఏదేమీ రాసి వారికి ఉదయం 9:13 నుంచి 11:05 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆస్తి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా మీ చిత్రం విజయవంతంగా ప్రదర్శించడం, మంచి లాభాలు పొందుకోవడం. కళాకారుల క్రీడాకల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కులగృతుల వారికి అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారాదులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు బాగా కనిపిస్తాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పొందిన అవకాశం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతవి వారికి, తోలు రగ్జిన్ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగం. వస్తువాహన సౌలభ్యం కూడా చాలా బలం కనబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. ఆశించినటువంటి ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, లాటిల జూదం వల్ల ధనప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా పండగ వాతావరణం. ధనయోగము, సువర్ణాభరణ ప్రాప్తి, లాటిల వల్ల జూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. విద్యాల పోటీ పరీక్షల్లో మంచి విజయం. ఎక్కడికి పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిల్లో కూడా విజయం సాధించవచ్చు. లాటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, మంచి విత్తనాలు లభ్యమయ్యేటువంటి అవకాశం, ఇంకా ఎక్స్ట్రా పొలాన్ని మీరు లీజుకు తీసుకునేటువంటి అవకాశం కనుంటే కౌలుకు తీసుకునే అవకాశం కనపడుతోంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, కళాకారుల క్రీడాకల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు వేసుకునే లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం, స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం కనపడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యాచరణ, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లె వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలం, టిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్సు, టైల వ్యాపార ముద్రణాలు లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, సినిమా రంగంలో మంచి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకులకి శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్టయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని, విద్యార్థికి విద్యాలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు మంచి అనుకూలవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అత్యంత అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఇదంతా మీకు అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల ప్రమాదం, జంతు మూలకమైన ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, ముఖ్యంగా ఈ కోళ్ల ఫారంలో ఉన్నటువంటి వ్యక్తులకి వ్యాపార తీవ్ర నష్టాన్ని పొందిన అవకాశం. ఈ అతి వేడికి పశువులకి, పక్షులకి కాస్త ఇబ్బంది జరగవచ్చును.
ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే బిచ్చం ఎత్తుకునే అవకాశం కనపడుతుంది. దానివల్ల మీరు కృష్ణ జన్మస్థానంలో ఉండడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు అత్యుత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసినా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం లేదు తొందరలో. ఈ విషయం గుర్తుపెట్టుకుని కాబట్టి ఈరోజు మీరు తొందరపడి రాజీనామా చేయకండి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి 1-10 సార్లు కస్టమర్స్ చేత మీరు విసిగించబడాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్త. అలాగే సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి కష్టకారం, ఓటీపీల ద్వారా మోసపోవడం, వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బంది, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబడుతుల వారికి జ్యోతిష్య పండు నష్టం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ ప్రస్థానంలో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. కళాకారులు క్రీడాకారులు నష్టపోతారు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటిలిస్ట్ల వారికి, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్కి ముఖ్యంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త ఉండే ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు, కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినండి, వాళ్ళు చెప్పిన దాన్ని ప్రశాంతంగా వినండి. లాట్ లెవెల్లో జూదంలో పెట్టుబడి పెట్టకండి, నష్టపోతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పానకము వడపప్పు చలివిడి స్వామివారికి నివేదన చేయడం, అష్టోత్తర నామం చదువుకోవడం వల్ల మంచిది, భగవద్గీత పారాయణం 8-14 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వినాయకుడి అష్టోత్తరాన్ని తప్పకుండా చదవండి, శుభం కలుగుతుంది. ఎవరికైనా బీదవారికి పాలు పెరుగు మంచినీళ్ళు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, శుభం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. 2 రోజుల్లో మనకి ఎన్నికల పండగ, దయచేసి మీరందరూ కూడా ఓటు వేయాలని ఆశిస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడతారని కోరుకుంటూ శుభమస్తు, నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.